కార్తీక పురాణము ఐదవ అధ్యాయము వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నాన స్నానదాన పూజానంతరము శివాలయమునందు నందు విష్ణువాలయంనందుగాని శ్రీ మ భగవద్గీత పారాయణము తప్పక చేయవలయను అట్లు చేసిన వారు సర్వ పాపములను నివృత్తి అవును ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములను శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమును వెలుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కడకందలి శ్లోకంలో ఒక్క పాదమైనను కంఠస్థమునచ్చిన ఎడల శివ సాన్నిధ్యం పొందుదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలైను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలెను వీలును బట్టి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలెను ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు జన్మము పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పారు అది విని జనక మహారాజు మునివర్య ఓ బ్రాహ్మణ యువకుమునకు జన్మ మేళ కలిగను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించిరి కిరాత మూషికమ్ములకు మోక్షమునందుట రాజా కావేరీ తీరమంత ఒక చిన్న గ్రామమున దేవశర్మ బ్రాహ్మణుడు కలడు అతనికొక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలయను నీచ సవాసములు చేసి దురాచార పరుడై మెలుగుచుండెను అతని దురాచారాలకు చూచి ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డ నీ దురాచారంలో కంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ కల్ నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోన్నాము కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశములను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలుగుటే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కాన నీవు హోటలు చేయుమని బోధించను అంతట కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి మురికిపోవుటకు మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చను కుమారుడు కుమారుని సమాధానము విని తండ్రి ఓరి చుడ కార్తీక మాస ఫలమంతా చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలక రూపంలో బ్రతికెదు గాక అని కుమారుని శపించను ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమింపు అజ్ఞానాంధకారంలో పడి దైవమును దైవ కార్యమును ఎంతయో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతినాయి ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది నాకు ఆ శాప విమోచము ఇప్పుడే ఎప్పుడే విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపుమని ప్రాధేయపడను అంతటా తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషికమువై పడిచుండ పడియుండగా నీవెప్పుడు కార్తీక మహా మహాత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తి నొందుతూ అని కుమారుని ఊరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపమును పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలములను తినుచు జీవించుచుండెను ఆ అడవి కావేరీ నది తీరమునకు సమీపంలో ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడయున్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణి చర్చించుకొనుచు నదికి వెళ్ళి చుండెడివారు ఇట్లు కొంతకాలమైన తర్వాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షియగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరును అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషకము ఉన్న ఆ వటవృక్షం కింద వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండేరి ఈలోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషకము వీరి దగ్గర ఉన్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటికి వచ్చి చెట్టు మొదట నక్కియుండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందరు వీరి వద్దనున్న ధనం అహ అపహరించుదని దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులేరు వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుకు వచ్చి తిరిగి మీ దివ్య దర్శనముతో నా మనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది కాన వివరింపుడు అని ప్రాధేయపడను అంతా విశ్వామిత్రుల వారు ఓ ఈ కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవును ఇలా కూర్చుండి సావధానుడవై ఆలకింపు అని చెప్పిరి అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించిచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకము వచ్చి పురాణ శ్రవణాంతరమును వారికి వ్రణమిల్లి తన పల్లెకు పోయేను అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగియున్న పురాణమునంతము వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణు రూపము పొంది మునివర్య ధన్యోస్మి తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని అని వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయాను కనుక ఓ జనక మహారాజా ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలను పంచమాధ్యాయము ఐదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ ఓం నమ